हाई अंडी वेलकम टू भाग्यम फूड्स मनम सिरिकूर एला चेयालो चूद्दाम। मुंदुगा मनम सिरिकूरनु ई विधंगा गिल्लेसी नीटगा कडिगेसी पेट्टेसामंडी ओक जाली लांटि बौल लोकी। मुंदुगा मनम स्टव आन चेसुकोनी वेडल्पु गिन्ने पेट्टुकोवालंडी। गिन्नेलो 3 गंटल आयिल पोयालि। आयिल हीट अयिपोयिंदि, दींट्लो एंडुमिर्चि वेस्तुन्नामु, तालिंपु गिंजलु वेसुकोवालि, करिवेपाकु, नेक्स्ट सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपाय ముక్కలు ఇప్పుడు అంతా కలిపేసేయాలి। దీంట్లో పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి। ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువగా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది। నెక్స్ట్ దీంట్లో పసుపు వేస్తున్నాము 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇప్పుడు దీనంతటిని బాగా కలిపేయాలి। ఓకే అండి, ఇది మగ్గిపోయింది కదా। ఇప్పుడు దీంట్లో ఆల్్రెడీ కడిగి పెట్టుకున్న సిరికూరని వేస్తున్నాము, అంతా కలిపేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, వేసిన తర్వాత అంతా కలిపేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషస్ మగ్గనివ్వాలి। అది మగ్గేలోపు మనం వెల్లుల్లిని పొట్టు తీసి పెట్టుకున్నామండి। ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి। వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేస్తే కూర టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి। ఓకే అండి, చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ వెల్లుల్లి ముక్కలు కనబడుతున్నాయి కదా। ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం। ఇప్పుడు మూత ఓపెన్ చేద్దామండి। ఇది కాస్త మగ్గింది కదా। ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి। ఓకే అండి, వేసేద్దాం। ఈ వెల్లుల్లి పేస్ట్ వల్లనే కూర చాలా టేస్టీగా ఉంటుందండి। ఆకుకూరలు ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా కొంచెమే అవుతాయి కాబట్టి కాస్త మన నంబర్స్ ని బట్టి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి। ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కలిసే విధంగా అంతా కలుపుకోవాలండి। వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ మంచి స్మెల్ వస్తుందండి। ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ లో ఒక 3 నిమిషస్ మగ్గనివ్వాలి। ఓకే అండి, మూత ఓపెన్ చేద్దాం। చూసారు కదా, కూర చక్కగా మగ్గిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం। అంటే మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ, థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్।